రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని మిడ్మానేర్ జలాశయంలో రుద్రవరం గ్రామానికి చెందిన మత్స్యకారులు తెప్పల పోటీలను నిర్వహించగా తెప్పల పోటీలో విజేతలుగా నిలిచిన పలువురికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఇది 2వ సంవత్సరం సంక్రాంతి పర్వదినాన తెప్పల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా సంక్రాంతి పండుగ పరిధిని సందర్భంగా తెప్పల పోటీలను ఏర్పాటు చేసి ఉత్సాహవంతులైనటువంటి వారిని కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా చేసి ఒక ఆట వేడుకలాగా ప్రతి నిత్యం ఏదో పండుగలో నిమగ్నమైన వారికి ఈరోజు ఇక్కడ మానసికంగా ఉల్లాసం కలగడానికి లేదా అన్నీ కూడా కష్టాన్ని మనిషి ఉల్లాసంగా గడిపేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మరి 2వసారి జరుపుకుంటున్నట్టు దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలు ఈ గుజరాత్ సైన్యానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీకాంత్ గారు అని చెప్పి జరుగుతా ఉంది. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, అదేవిధంగా ఈసీ గారు, నాగేంద్రచారి గారు, సింగల్ విండో చైర్మన్ కూడా రవి, ఎంపీ చెల్లెలు రామునుడు, చాలామంది ఇతర ప్రాంతాల నుంచి ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి ముద్రా సంఘ నాయకులకు, ఆయా మండల అధ్యక్షులకు, పిట్టలు మూసే వారి కూడా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా ఈ సంక్రాంతి రుద్రవరం గ్రామ పెద్దలకు, మహిళా తల్లులకు ముందుగా సంక్రాంతి పండుగ పర్వదిన ప్రతి ఏటా సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పోటీలు, గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ పోటీలు, వాలీబాల్ పోటీలు, ఖోఖో పోటీలు, ఈ మధ్యలో ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చింది, క్రికెట్ పోటీలు జరగడం మన కానవాయిద్యే ప్రాంతంలో వస్తున్నటువంటిది. నేను నిన్ననే సాత్రాజ్పూర్లో వాలీబాల్ పోటీలకు సంబంధించి, సిరిసిల్లలో క్రికెట్ పోటీలకు సంబంధించి కూడా సెలవులు వచ్చినాయి కాబట్టి ఆట విడుపుగా పని ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక దారిని పెంపొందించుకోవడానికి, మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందించడం ఉపయోగపడే విధంగా ఇలాంటి పోటీలు ఇతర ప్రాంతాల్లో పెట్టినప్పుడు స్నేహభావాన్ని కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోయినప్పుడు స్నేహాలు కూడా పెరిగే విధంగా ఉండడాని కోసం జరిగే ఆటల పోటీలు చూసాం. కానీ ఇక్కడ మనకు ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ఒక తెప్పల పోటీలు ఒకటి ఒక కొత్త ఆటను ఈ ప్రాంతంలో తెరపి తీసుకొచ్చి 2వసారి జరపడం అనేది ఆనందదాయకమని మాకు తెలుసు. ఇప్పుడు వారందరికీ కూడా తప్పనిసరిగా అభినందనలు అందజేయాల్సిందే. కొత్త ఆటను మన ప్రాంతంలో ఏదైతే రుద్రవరం గ్రామం సంబంధించిన వాళ్ళే కాకుండా వచ్చే సంవత్సరం ముంపు గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఇంకా దీన్ని విస్తృతపరుస్తూ చేస్తామని మాట చెప్తున్నారు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి ఎవరికైతే ఎవరెవరికైతే పట్టు ప్రావీణ్యత అనుకూలం తీసి అది ఇప్పుడు డిఎస్పీ గారు వచ్చి నాకు నేను తెలుసుకుని వచ్చి ఈ తెప్పల పోటీలో పాల్గొనడం వచ్చిన సక్సెస్ అయినా చెప్పి అంటున్నాను. అది అనుకున్న తీసి కాదు వారు కూడా అంటే ఓ సాధన అనేది జరగాలి. ఎందుకంటే నీళ్ళల్లో మనం చేసేటువంటి ప్రయాణంలో ప్రతినిత్యం కూడా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితుల్లో కూడా మత్స్యకారులు లేకపోతే జీవనాన్ని కొనసాగించడానికి వాళ్ళ కుటుంబ పోషణ కోసం చేపలను పట్టుకునేటువంటి